పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్ష ఎన్నికల్లో వివాదం రాజుకుంది. కార్యకర్తలకు ఇష్టం లేని వ్యక్తిని అధ్యక్షుని చేశారంటూ ముఖ్య కార్యకర్తలతో పాటు కొంతమంది నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇదే అంశాలపై మనతో మాట్లాడేందుకు తెల్లాపూర్ మున్సిపాలిటీకి సంబంధించిన కొందరు సీనియర్ నాయకులు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం సార్. నో ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడి పార్టీని నిలబెట్టిన వ్యక్తుల్లో మీరు ఒకరు అనుకోవచ్చు. ఈరోజు ఇదే కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున లొల్లి నడుస్తూ ఉంది. రవీందర్ అనే వ్యక్తిని అసలు మున్సిపల్ అధ్యక్షుడిగా ఎట్లా ప్రకటిస్తారని చెప్పి కొంతమంది నాయకులు వాళ్ళు ప్రెస్ మీట్ పెడుతూ ఉన్నారు. మీకున్న అభ్యంతరం ఏంటి? నాకున్న అభ్యంతరం ఏంటంటే, నిన్న జరిగిన పార్టీ మీటింగ్లో మేము కొందరు సీనియర్ నాయకులు కూర్చుండి మాట్లాడి ఉంటుంది. మాట్లాడితే మేమేమిందంటే, మేము ఒక సబ్జెక్టు మీద ఈ ఎలక్షన్స్ చేయాలి, ఓటింగ్ ప్రకారం చేయాలనే ఉద్దేశంతో మేము ఒక డిసిషన్ తీసుకున్నాం. కానీ మా పొడంచేరు కాన్స్టిట్యూ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గౌడ్ ఏమన్నారంటే, మీరు కూర్చొని మీరు అందరూ కార్యకర్తలు సీనియర్లు కానీ జూనియర్లు కానీ అందరు కార్యకర్తలు కూర్చుండి ఒక ఓటింగ్ సిస్టంలో పెట్టి మీరు ఎలక్షన్ చేసుకోవచ్చు. ఇంకా ఇంతమంది అంటే పక్క గ్రామంలో కానీ పొడంచేరు కానీ అక్కడక్కడ ఎలక్షన్ పెట్టి ప్రెసిడెంట్ను ఎన్నుకున్న పరిస్థితులు ఉన్నాయి. అక్కడ చాలా సక్రమంగా జరిగిన పరిస్థితి. ఈ గ్రామంలో తెల్లాపూర్ మున్సిపాలిటీ వచ్చే క్రమంలో ఈ రెండు గ్రూపులుగా విడిపోయి సడన్గా శ్యామరావు గారు ఆయన మీద ప్రెషర్ పెట్టేసేసేసి, శ్యామరావు చేసింది కాదు అది, నేను కూడా చెప్తున్నాను అది, శ్రీనివాస్ గౌడ్ గారు కూడా చేసింది కాదు, శ్యామరావు మీద ప్రెషర్ పెట్టేసేసి ఆయన మీద జర ఏమంటే ఆజమాయిషి చెలాయించి ఆయన పేరు డిక్లేర్ చేసుకున్నాడు. ఎవరు? మన ఎల్ రవీందర్ గారు. అసలు ఎల్ రవీందర్ గారు కూర్చొని అందరు కూర్చొని నెక్స్ట్ టైం అన్న ఒక మీటింగ్ పెట్టుకోవచ్చు కదా, అప్పుడే ఆయన డిక్లేర్ చేసుకొని అందరూ బయటకు వెళ్ళిపోయినాక వాళ్ళే 10 మంది కూర్చొని షాలు కప్పుకొని నేనే ప్రెసిడెంట్ అయిపోయినట్టు అని చెప్పుకో తప్పు కదా. అలాంటివి జరగకుండా చూడాలని నా ఉద్దేశం ఉండే. కనుక మేమేం చేస్తున్నామంటే, రేపు మా ఇన్ఛార్జే కానీ ఇప్పుడు మన రామచంద్రాపూర్ మన తెల్లాపూరే కానీ రామచంద్రాపూర్ ఉన్న సీనియర్ నాయకులను కలిసి మేము ఒక డిసైడ్ చేసేసుకొని మేము కూడా మాట్లాడి తదుపరి చర్య తీసుకొని దానికి ప్రెసిడెంట్గా ఎన్నుకోవాలని నా ఉద్దేశం ఉంది. అట్లా అంటే మీరు ఇప్పుడు ఒక మాటను ప్రస్తావించారు, రవీందర్ అనే వ్యక్తి ఒత్తిడి చేసి శ్యామరావు ద్వారా అధ్యక్షుడిగా ప్రకటించుకోబడ్డారు అని చెప్పి. రవీందర్ది కాదు కదా కాంగ్రెస్ పార్టీ అంటే, ఎంతోమంది వందల మంది కార్యకర్తలు పాపం రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ కుటుంబాలను వదిలేసి 9 సంవత్సరాలుగా కష్టపడుతున్న వాళ్ళు ఉన్నారు, 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు, వీళ్ళందరినీ కాదని అట్లా ఒత్తిళ్ళు వల్ల జరుగుతుందా కాంగ్రెస్ పార్టీలో? జరుగుతుంది కదా, ఇప్పుడు జరిగింది కదా, నిన్న చూసిన విషయంలో చూస్తే అదే జరిగింది కదా. అప్పుడు ఇతరే వేరే వర్గాలు కూడా ఉంటే అందరు బయటపెళ్ళినాక వాళ్ళ 5 గురు కూడా వచ్చి నేను ప్రెసిడెంట్ అయిపోయినా అని చెప్పి షాలు కప్పుకొని వెళ్ళిపోతే కాదు కదా. దాని కూడా ఒకటి ఉంటుందండి, ప్రెసిడెంట్ అయినప్పుడు కొందరు సీనియర్ నాయకులు ఆ రోజు కాకుంటే కొందరు సీనియర్ నాయకులు కూడా వస్తారు కదా. మన రామచంద్రాపురం నుంచి కాన్స్టిట్యూషన్ నుంచి మన శ్రీనివాస్ గారు కూడా రావచ్చు, గాలి అనిల్ కుమార్ కూడా రావచ్చు, అందరు రావచ్చు, జగ్గారెడ్డి కూడా రావచ్చు, జగ్గారెడ్డి భార్య నిర్మల జగ్గారెడ్డి కూడా రావచ్చు. ఇట్లా అసలు ఇది పెద్ద తెల్లాపూర్ మున్సిపల్ అయితే పెద్దదే కదా, మళ్ళీ దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కూడా చేయాలి కదా. మళ్ళీ మీరు ఇష్టం వచ్చినట్టు మీరు కాంగ్రెస్ ఏదో గొర్రెలు ఉన్నారని చెప్పి మా ఇష్టం ఉంటే మేము చేసుకొని పోతే అది సమస్య కానే కాదు. మేము దీనికి అగ్రెస్గానే మాట్లాడుతున్నాను నేను. మళ్ళీ తదుపరి చర్య అంటే మేము శ్రీనివాస్ గౌడ్ జరిగిపోతాము, గాని అనిల్ కుమార్ జరిగిపోతాము, జగ్గారెడ్డి జరిగిపోతాము, జగ్గారెడ్డి మిసెస్ మన నిర్మల జగ్గారెడ్డి జరిగిపోతాము, వీళ్ళందరికీ కూర్చొని పెట్టి మొత్తం మాట్లాడాకనే ఆ ప్రెసిడెంట్ పదవి అనేది ఎవరికి ఇవ్వాలో మేము డిక్లేర్ చేసుకుంటాం. అది ఒక మాట సూటిగా చెప్పండి, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ కార్యక్రమాలతో వాళ్ళు దూసిపోతూ ఉన్నారు, బీజేపీ నాయకులు మేమున్నామని వాళ్ళు గల్లీలో తిరుగుతున్నారు, మీలో మీరే కొట్లాడుకుంటే ఇంకా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? మహేష్ లాంటి వాళ్ళు ఇట్లాంటి యువ నాయకులు పాపం ఏ కార్యక్రమం అయినా యాక్టివ్గా చేస్తున్నారు, వీళ్ళ భవిష్యత్తు ఏంటి? ఒక సీనియర్ నాయకుడికి ఏం చెప్తారు? నేనేం చెప్తున్నా అంటే, నేను వేరే పార్టీలను నేను విమర్శించే మనం కూడా హక్కు లేదు. నేను విమర్శించాను, మన ఇల్లు చక్కదిద్దుకున్నాక బయట ఇల్లు చూసుకోవాలి కదా, మన ఇల్లు మనకు సక్రమంగా లేదు బయట విషయాలు మనం మాట్లాడుకున్న తప్పే కదా. అందుకోసానికి మళ్ళీ మన ఇల్లు మనం చక్కదిద్దుకున్నాక బయటకు పోదాం. మనం వేరే పార్టీ వాళ్ళు చేస్తారంటే మనం వాళ్ళని చూసి కూడా మనం కూడా నేర్చుకోవాలి కదా, మనం కూడా చేసుకోవాలి కదా. మన కార్యకర్తలు కరెక్ట్లీ లేని మనం ఎట్లా చేసుకుంటాం చెప్పు. మరి సీనియర్ నాయకుడిగా ఏదైనా ఒక విషయం మాట్లాడతాము, దానికి మీరు కూడా సహకరించాలి కదా. ఆ నా మాట కూడా సహకరించలేదు, మా సీనియర్ నాయకులు కూడా సహకరించలేకుంటే మనం ఏది చేయలేము. ఇప్పుడు ఏదో ఆయన ఆల్రెడీ వేరే పార్టీలో పోయిండు, కాంగ్రెస్లో ఉన్నప్పుడు వేరే పార్టీలో పోయిండు అంటే వేరే ఉన్న
ఇప్పుడు సిపి ప్రభాకర్ గాని ఆ వేరే పార్టీలో పోయిండు మళ్ళీ ఇప్పుడు వస్తే నేను 12 ఏళ్ళ నేను రాజకీయం కాంగ్రెస్ లో ఉన్నానంటే నేను 57 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ లో ఉన్నాను 57 ఇయర్స్ కాంగ్రెస్ దాంట్లో ఉన్నాను మళ్ళీ నేనేం అనుకోవాలండి పార్టీలు అన్నప్పుడు ఉంటారు పోతారు అప్పుడు ఆయన పీరియడ్ ఉన్నప్పుడు నందిశేర్ గౌడ్ ఉన్న పీరియడ్లో ఆయన కూడా ప్రెసిడెంట్ ఉండే సి ప్రభాకర్ గారు అంటే ఆయన కావాలని నేను అంటలేను కానీ సి ప్రభాకర్ గారు ఉన్నప్పుడు కూడా నందిశేవర్ ఎమ్మెల్యే విజయం సాధించిండు ఆయన కూడా కష్టపడ్డాడు పార్టీ కష్టపడ్డాడు మీరేప్పుడు ఆల్ అప్పుడు ప్రెసిడెంట్ గా లేకుంటే మీరేం కష్టపడ్డారు చెప్పండి ఇది ఇది కాదు నేను ఏమన్న అంటున్నానంటే ఈ కౌన్సిలర్ ఏమన్నంటే రెండు పదవులు ఎందుకండి ఇప్పుడు ఆల్రెడీ ఆయన కౌన్సిలర్ ఎవరు రవీందర్ కౌన్సిలర్ అలా భార్య మిసెస్ కౌన్సిలర్ ఆమె భార్య మిసెస్ కౌన్సిలర్ అయితే ఇప్పుడు భార్య కౌన్సిలర్ అంటారా ఈయన కౌన్సిలర్ అంటారా బయట మీరే ఏమన్నారు మీరు చెప్పండి మీరే ఒక ప్రశ్న చెప్పండి వాళ్ళంతా భర్తలదే నడుస్తుంది భర్తలే నడిపిస్తున్నారు కూడా నడిపిస్తారు కదా వీళ్ళు ఇంట్లో కూర్చుంటారు కౌన్సిలర్ మా ఇద్దరు కాంగ్రెస్ కౌన్సిలర్ అంతా మొత్తం తిరిగేసి వస్తారు అవిటికి వీలు పనికి వస్తారు వీళ్ళు సైన్ పెడతానికి వీలు పనికి వస్తారు చాలా ఘోరమైన విషయం ఇది మీరు ఇష్టం ఉన్నట్టు చేసుకుంటే కాదండి నేను తక్కగా నేను రేపన్నా ఎల్లుండన్న మేము డిసిషన్ తీసుకుంటాం ఇప్పుడు ఆయన సిపి లేడు కదా ఆయన రాగానే మేము చక్కగా శ్రీనివాస్ గౌడ్కు గాలి అనుకుమార్ దగ్గరికి పోతాము పోయి దీని మీద డిస్కషన్ చేస్తాము దాన్ని అయితే మేము విమర్శిస్తున్నాము అంత ఇబ్బంది గిట్ట అయితే మా మొత్తము మేము 57 ఏళ్ళు ఉన్నా కానీ మేము ఈ పార్టీకి పోతాము ఆ పార్టీకి పోతాము అని అనలేదు మూకుమ్మడిగా మేము రాజీనామా పత్రం ఇచ్చి మేము శ్రీనివాస్ గౌడ్ కన్నా అనిల్ కుమార్కు యాజ్ చేస్తాము అది కంపల్సరీ ఈ మున్సిపాలిటీలో ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే కొంతమంది చెప్తున్న మాట నా మాట కాదు ఇద్దరు వ్యక్తుల స్వార్థ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీని ఆగం పట్టిస్తున్నారని మీరు చెప్తూ ఉన్నారు సిపి లాంటి సీనియర్ నాయకుడు అవసరమని ఓ పక్కన శ్యామరావుని కొంతమంది మీ ప్రెస్ మీట్లో తిడుతూ ఉన్నారు శ్యామరావుని కూడా ఉండమంటున్నాను నేను ఆ మీటింగ్లో చెప్పానండి మీ ఇద్దరు ఎందుకండి ఇద్దరి కొట్లాడే ఎందుకు నువ్వు సీనియర్ కదా ఆల్రెడీ నువ్వు ఉండొచ్చు అని చెప్పాను నిన్న ఏమండి చెప్పిన కదా మీరు కూడా ఉండండి మీరే ఉండండి మేము అంతా సపోర్ట్ చేస్తామన్నాము శ్యామరావు గారికి కానీ జీవో ప్రకారం ఏమేం చేశాడు హైకమాండ్ పాతలు ఉండొద్దని అన్నారు సరే పాతలు ఉండొద్దు అన్నప్పుడు మీరు వీరిద్దరు కొట్లాడుతుంటే వేరే యూత్కి ఇస్తా అంటున్నాను నేను యూత్కి ఇద్దాము మీరిద్దరు కొట్లాడితే యూత్కి ఇద్దాము మళ్ళీ ఆ డిస్కషన్ చేయకుండా మీరు మీరే కొట్లాడుకొని మీరు ఒక వర్గం బయటకు వెళ్ళి ఒక వర్గం నేనే ప్రెసిడెంట్ అయినా అంటే అది తప్పు విషయం కదా మళ్ళీ మావలసిన సపదించి మళ్ళీ నేను కూడా సీనియర్ నాయకులు రాయంబడి కూడా 5-10 మంది ఉన్నారు సీనియర్ నాయకులు మళ్ళీ వాళ్ళని గురించి నేను ప్రెసిడెంట్ అయినా మళ్ళీ మీరు కూడా ఏమైనా సహకరించాలని చెప్పొచ్చు కదా అయినా కూడా మళ్ళీ ఎవరు చెప్పొద్దు నువ్వు ఇష్టం ఉన్నట్టు వేసేసి పేపర్లో యాడ్ ఇచ్చేస్తే సరిపోదు కదమ్మా మేము కూడా చేసినాము 57 ఇయర్స్ నాది కాంగ్రెస్లో 57 ఇయర్స్ నేను ఏ పార్టీలో పోలేదు నా లైఫ్ మొత్తంలో నేను ఒకటి సింగిల్ విండో డైరెక్టర్ నేను చేసిన మాకు మస్తు ఛాన్సులు వచ్చినాయని పార్టీకి మేము కష్టపడి చేయాలనుకున్నాం కానీ మాకు ఇట్లాంటి మాకు కావద్దు అనుకున్నాం ఇప్పుడు మా బ్రదర్ కూడా ఉండే ఆయన సీనియర్ నాకన్నా ఎక్కువ కానీ మేము మాకు ఈ పదవులు కావాలని ఎప్పుడు మేము ఆశించలేదు మేము కొట్లాడుకోలేదు ఈ 57 ఏళ్ళల్లో కానీ మీరు ఇప్పుడు వచ్చి దీని పార్టీ గురించి కొట్లాడి మీరు అక్కడ ఎక్కడ పోతే ఇవాళ పార్టీ నష్టం చేస్తున్నారు కదా ఇవాళ మనకు పార్టీలా ఇప్పుడు గెలిచే ఛాన్స్ ఉన్నది మా దగ్గర ఈ తెల్లాపూరు మున్సిపల్లా 35 ఓట్స్ వద్దన్నా కానీ నాయసుంటి వ్యక్తులతో ఓటేసే వ్యక్తులు ఉన్నారు 35% అండి నేను రియల్గా చెప్తున్నాను నాసుంటి ఒక ఇట్లనే మనుషులు 35% వెళ్తారు అట్లా అటువంటి కాంగ్రెస్ను మీరు దెబ్బతీస్తున్నారంటే మీరు ఎంత అర్థం చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు ఈ పిల్లలు సరే ఇవాళ ప్రెస్ మీట్ సారాంశం చూసిన తర్వాత ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో మరొక 4-5 నెలల్లో ఎన్నికలు వస్తాయని చెప్పి నేను కేసీఆర్ చెప్పారు ఈ ఎన్నికల్ని తట్టుకోవాలంటే ఈ మున్సిపాలిటీకి ఒక సీనియర్ నాయకుడు అవసరం అని చెప్పి వాళ్ళందరూ యువ నాయకులంతా వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు నిజంగా ఒక కాంగ్రెస్ వాదిగా చెప్పండి ఈ ఎన్నికలను ఎదుర్కోవాలంటే ఈ మున్సిపాలిటీకి ఎవరు అవసరం ఎక్కువ ఉంది ఉన్నారా అసలు ప్రెసిడెంట్గా అంటున్నారా నేను ప్రెసిడెంట్గా అంటే 100% అంటే నేను సిపిగానే ప్రపోజల్ చేస్తున్నాను ఎందుకంటే ఆయనకు తిరిగే అనుభవం ఉంది ఆయనకి ఇంత మొదలు ఎలక్షన్లో చేసే తిరిగిన అనుభవం ఉందని కాబట్టి నేను ఆయనతో కూడా వర్క్ చేసినాను నాకన్నా జూనియర్ అయినా అయితే ఆయనతో వర్క్ చేసినా కానీ ఆయన కొద్దిగా అనుభవంలో ఆయన కొద్దిగా అనుభవమేగా వేరేది చెప్పే అవసరం లేదు అనుభవం ఆయనకు చాలా ఉంది నేనకైతే ఆయనకి జర కొద్దిగా ఎక్కువ మొగ్గు చూపాలని నేను అనుకుంటున్నాను ఇప్పుడు జరిగే ప్రెసిడెంట్ ఇద్దరి మీద అయితే జరిగినప్పుడు అయితే ఇద్దరి మీద డిస్కషన్ జరుగుతుంది కదా ఇద్దరి మీద డిస్కషన్ చేసినప్పుడు నేను ఇప్పుడు ప్రస్తుతము 4 నెలల ఎలక్షన్స్ ఉన్నాయి కదా దాన్ని తట్టుకోవాలంటే తిరిగి చేయాలంటే నేను 100%గా చెప్తున్నానండి కొద్దిగా సిపి గారు ఉంటేనే కొద్దిగా తిరుగుతాడని
నా అనుభవంతో చెప్తున్నాను నేను సో ఇది ఓవరాల్ గా తెల్లాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి అధ్యక్ష ఎన్నికల విషయంలో కొంత గొడవ అయితే కొనసాగుతూ ఉంది ఖచ్చితంగా ఆ ఎన్నికను రద్దు చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి అటు యువ నాయకులతో పాటు సుమారు 50 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకున్న సీనియర్ నాయకులు కూడా చెప్తూ ఉన్నారు ఇప్పుడు రాబోయే ఎన్నికల సీజన్ కాబట్టి తెల్లాపూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీని నలిపించాలంటే ఒక సీనియర్ నాయకుడు అవసరం సిపితోనే అది సాధ్యమన్నట్టుగా వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు దీని మీద ఖచ్చితంగా కాటా శ్రీనివాస్ గౌడ్తో పాటు మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్న గాలి అనిల్ కూడా స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పి వీళ్ళందరూ చెప్తున్నారు అవసరమైతే జగ్గారెడ్డి భార్య నిర్మల జగ్గారెడ్డి కూడా ఇక్కడికి వచ్చి పర్యవేక్షించాల్సిన అవసరం ఈ మున్సిపాలిటీలో ఉందని చెప్పి సీనియర్ నాయకులు స్పష్టం చేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ న్యూస్ 16 తెల్లాపూర్ మున్సిపాలిటీ నుంచి